బ్యాక్ టు న్యూస్. బుల్టిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మమ్మటి రాంబాబు, చెవిరెడ్డి, మోహిత్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు ఝలక్ నిచ్చింది. సత్తెనపల్లిలోని కొన్ని వార్డుల్లో రీపోలింగ్ ను నిర్వహించాలని అమ్మటి వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. చంద్రగిరిలోని రీపోలింగ్ నిర్వహించాలన్న చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి పిటిషన్ ను సైతం హైకోర్టు డిస్మిస్ చేసింది. రటంబట్టి రాంబాబు, చెవిరెడ్డి, మోహిత్ రెడ్డిలకు ఏపీ హైకోర్టు ఝలకిచ్చింది. సత్తెనపల్లిలోని కొన్ని వార్డుల్లో రీపోలింగ్ ను నిర్వహించాలని అంబటి వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు చంద్రగిరిలోనూ రీపోలింగ్ ను నిర్వహించాలని చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి వేసిన పిటిషన్ ను సైతం హైకోర్టు డిస్మిస్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి వేసిన పిటిషన్ అయితే హైకోర్టు డిస్మిస్ చేసింది. అటు చంద్రగిరిలోనూ రీపోలింగ్ నిర్వహించాలన్న చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి పిటిషన్ సైతం హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇటు అంబటి రాంబాబు మరియు చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి ఇద్దరికీ కూడా ఏపీ హైకోర్టు ఒక ఝలక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వారిద్దరూ అటు ఇచ్చిన పిటిషన్స్ ను మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలి అన్న పిటిషన్స్ అయితే హైకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు తీర్పుపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు అంబటి రాంబాబు పిటిషన్ మరియు చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి పిటిషన్, ఇద్దరు పిటిషన్స్ ను కూడా ఇటు హైకోర్టు డిస్మిస్ చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి, అయితే డిస్మిస్ చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? సత్తాజ్ మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏపీ హైకోర్టులో ఉన్నత న్యాయస్థానం చాలా కీలకమైన అంశాలకు సంబంధించి కూడా స్పష్టమైన తీర్పుని వెలువరించిన పరిస్థితి కనిపిస్తుంది. పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణంలో 21, 22, 23 వార్డులకు పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారని చెప్పి కూడా మంత్రి అంబటి రాంబాబు 4 రోజుల క్రితం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వాదనలు విన్నది. వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ తీర్పులో కూడా స్పష్టమైన ప్రకటన ఏదైతే హైకోర్టు స్పష్టం చేసింది, ఎన్నికల ప్రక్రియ ముగిసి దాదాపుగా 10 రోజులు పైగా గడుస్తూ ఉంది. అలాగే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్వతంత్ర ప్రతిపత్తిక సంస్థ కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి తాము ఏ రకమైన జోక్యం చేసుకోలేము, మిగిలిన అంశాలకు సంబంధించి జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ రీపోలింగు అలాగే పోలింగ్ అనే అంశాలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి సంబంధించే తాము కట్టుబడి ఉంటాం, ఇటువంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా అంబటి రాంబాబుకి ఏపీ హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది. ఇక అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి కూడా చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 6 చోట్ల రిగ్గింగులకు పాల్పడ్డారు. ఈ 6 చోట్ల కూడా రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి కూడా చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి మొన్న సాయంకాలం ఏపీ హైకోర్టులో ఒక మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ కూడా విన్న ధర్మాసనం కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తాము ఈ అంశాలకు సంబంధించి కూడా ఏ రకమైన జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రక్రియ జరిగింది. దాదాపుగా 23వ తేదీ వచ్చినట్టే 10 రోజుల పాటు జరుగుతున్నా కానీ ఇంకా రీపోలింగ్ కోటం ఎంతవరకు సమంజసం, అలాగే ఒకవేళ నిజంగా రీపోలింగ్ అవసరమైతే ఎన్నికల సంఘమే రీపోలింగ్ నిర్వహిస్తుంది కదా, దాదాపుగా చంద్రగిరి లాంటి చోట్ల కూడా వెబ్కాస్టింగ్ ఉంది, అలాగే పూర్తి స్థాయిలో ఎక్కడా రాష్ట్రంలో రీపోలింగ్ అవసరం లేదని చెప్పి కూడా ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో మరలా రీపోలింగ్ అలవాటు ఏమిందని చెప్పి కూడా న్యాయస్థానం అయితే ప్రశ్నించినట్టు తెలుస్తామని ఓవరాల్గా ఇటు అంబటి రాంబాబుది, ఇటు చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి 2 పిటిషన్లు కూడా డిస్మిస్ చేస్తూ హైకోర్టు తన తీర్పును వెలువరించింది. సత్తాస్, అయితే శివ, 2 పిటిషన్స్ ను కూడా ఇటు ఎన్నికలు ముగిసిన తరువాత రీపోలింగ్ నిర్వహించే అధికారం, అంటే చెప్పే అధికారం హైకోర్టుకు లేదంటూ కూడా అటు హైకోర్టు చెప్పడం మనం చూస్తున్నాం. అయితే వీరిద్దరు కూడా మళ్ళీ ఈసీ దగ్గరకు వెళ్లి రీపోలింగ్ కోసం అడిగే అవకాశం ఉందనుకోవచ్చా? మరి ఈసీ ఎలా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ పోలింగ్ కేంద్రంలో అయినా సరే రీపోలింగ్ కావాలన్నప్పుడు
ఖచ్చితంగా పోలింగ్ ముగిసిన తర్వాత లేకపోతే పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే కూడా ఫిర్యాదు చేయొచ్చు, లేకపోతే ఆ తర్వాత రోజు కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. అయితే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలింగ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల రీపోలింగ్ కావాలని చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు లెటర్ల మీద లెటర్లు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాశారు. కానీ ఏదైతే 15వ తేదీ సాయంకాలం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పెట్టి రాష్ట్రంలో ఎక్కడా కూడా రీపోలింగ్ అవకాశం లేదు, అన్ని చోట్ల సక్రమంగా కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది, కొన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 9-10 చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనాయి, కానీ దాంట్లో డేటా ఉంది, కానీ ధ్వంసమైన ఈవీఎం స్థానంలో వేరే ఈవీఎంలు పెట్టాం, ఎక్కడా కూడా రీపోలింగ్ అవసరం లేదని చెప్పి ఆయన ప్రకటన చేశారు. సో ఎన్నికల కమిషన్ స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ వద్ద డోర్స్ లాక్ అయ్యాయి కాబట్టి ఉన్నత న్యాయస్థానాన్ని ఇటు మోహిత్ రెడ్డి కానీ అటు అంబటి రాంబాబు కానీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా దీంట్లో తాము ఎటువంటి జోక్యం చేసుకోలేమని చెప్పి ప్రకటన చేయడంతో ఇక ఈ అంశానికి సంబంధించి కూడా ఇరుగురు నేతలు కూడా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎటువంటి డైరెక్షన్స్ హైకోర్టు చేసే అవకాశం కూడా లేదు, అలాగే ఎన్నికల సంఘం కూడా ఆ 2 నియోజకవర్గాల్లో రీపోలింగ్ పెట్టే అవకాశం కూడా ఎట్టి పరిస్థితిలో లేదు. సత్తాస్ అయితే శివ, ఎన్నికలు పూర్తయి ఇన్ని రోజుల తర్వాత రీపోలింగ్ కోసం కోరడానికి ఇటు వైసీపీ మరియు ఇటు టీడీపీ వీరిద్దరికి ఏమైనా అంటే ఇటు ఆ శ్రేణులకి ఏమైనా ఉద్దేశం ఉందనుకోవచ్చా? అంటే ఇన్ని రోజులు అయిపోయింది ఆల్రెడీ 13th, ఇవాళ 23rd, ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయింది, మరి రీపోలింగ్ కోసం ఎందుకు వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తారనుకోవచ్చు? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా ఎక్కడెక్కడైతే రీపోలింగ్ కావాలో వాళ్ళు కోరడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా లిఖితపూర్వకంగా వీరు ఫిర్యాదు చేశారు, తిరిగి లిఖితపూర్వకంగా కూడా అక్కడ రీపోలింగ్ ఎటువంటి అవసరం లేదు అని చెప్పి ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది. సో ఎన్నికల సంఘం చెప్పిన తర్వాతనే వీరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అది విచారణకు స్వీకరించడం, దానిపై విచారణ చేపట్టడం, దాదాపుగా ఈ 2 పిటిషన్లకు సంబంధించి అంబటి రాంబాబు పిటిషన్కి సంబంధించి దాదాపుగా ఆయన పిటిషన్ వేసి 6 రోజులు అవుతుంది, అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేసి దాదాపుగా 5-6 రోజులు అవుతుంది. సో ఈ నేపథ్యం ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం, ఎన్నికల కమిషన్ రీపోలింగ్ అవకాశం లేదని చెప్పడం, ఆ తర్వాత ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కాబట్టి దాదాపుగా ఈ 10 రోజులు సమయం పట్టిందనేది కూడా భావనగా కనిపిస్తూ ఉంది. సో 10 రోజుల తర్వాత అయినా లేకపోతే ముందైనా సరే ఎన్నికల కమిషన్ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది, ఎక్కడా కూడా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు లేవు, రీపోలింగ్ అవసరం లేదని చెప్పి చెప్పిన తర్వాత కావాలనే రాజకీయ దురుద్దేశంతో కావచ్చు, లేకపోతే మరే ఇతర కారణాలైనా కావచ్చు. సో కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ 2 నియోజకవర్గాల్లో రీపోలింగ్ కావాలని చెప్పి కూడా అధికార పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లు కూడా ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ శివా.